సువార్త ప్రకటించబడని కాలం ఒకటి రాబోతుంది. ఇంత విరివిగా మనకి సువార్త ప్రకటించుకునే స్వేచ్ఛ ఇప్పుడు ఉంది. కొద్ది రోజులు పోతే అన్ని ఆటంకపరిచే వాళ్ళు లేవబోతున్నారు. దురాత్మ బహుబలంగా పనిచేద్దామని సాతానగాడు పూనుకుంటున్న కాలంలోకి మనందరం రాబోతున్నాం. మీకు వాక్యం చెప్పే సేవకులు నుంచరు వీళ్ళందరినీ మమ్మల్ని అందరినీ చంపేస్తారు. బతకనివ్వరు, సత్యం కోసం నిలబడ్డవాడిని ఉంచరు, అంతే. తలుపులు మూయబడే కాలం వస్తుంది. క్రైస్తవ్యానికి వ్యతిరేకతలు పెరుగుతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం ఇక లైవ్ కూడా పోతుందని చెప్తున్నా, ఎవరెవరైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేయాలని పూనుకుంటున్నారో మీ అందరికీ మేము చెప్పే మాట, మీరు మమ్మల్ని చంపగలరు కానీ మమ్మల్ని చంపేయగలరు కానీ క్రైస్తవ్యం మాత్రం, మేము ఒక్కళ్ళం చచ్చిపోతే 100 మంది మరలా తిరిగి లేచి దేవుని పనిచేస్తారు, అంతే. ఇది ఆగేది కాదు.